ఉపాధ్యాయుల కృషిదాతల సహకారంతో విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీటి అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వెల్లూర్ది మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత 5 సంవత్సరాల క్రితం తాగడానికి నీరు లేక విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడేవారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే సంకల్పంతో ముందుకొచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా ప్రధాన ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని వాళ్ళు తెలిపారు. My name is Tandini. I am from 10 PM ZPHS Vellurthi. మా పాఠశాలలో ఎలాంటి నీళ్ల కొరత మరియు నీళ్ల సమస్య అనేది లేదు. మాకు తిన్న తర్వాత తినే ముందు చేతులు కడుక్కోవడానికి నల్ల నీటి సదుపాయం చాలా పుష్కలంగా ఉంది. మరుగుదొడ్లు కూడా చాలా విశాలంగా శుభ్రంగా ఉంటాయి. మా పాఠశాలలో ఎలాంటి నీళ్ల కొరత మరియు నీళ్ల సమస్య అనేది లేదు. మా పాఠశాలకి నీళ్ల కొరత తీయడానికి ఎంతో మంది దాతలు మరియు మా ప్రధాన ఉపాధ్యాయులు చాలా కృషి చేశారు. ఇప్పుడు మా పాఠశాలలో ఎలాంటి నీళ్ల కొరత మరియు నీళ్ల సమస్య అనేది లేదు. I'm Srinithya, ZPHS Vellurthi. I'm from 10th EM. మా పాఠశాలలో ఎటువంటి నీళ్ల సమస్య లేదు, నీళ్ల కొరత ఎట్లాంటిది లేదు. మాకు నీళ్ల సదుపాయం చాలా బాగా ఉంది. తిన్న తర్వాత తినకముందు ప్లేట్లు కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి కానీ ఎటువంటి నీళ్ల కొరత లేదు. మాకు త్రాగడానికి త్రాగునీరు సమస్య కూడా ఎలాంటిది లేదు. ఆరో ప్లాంట్ ద్వారా మేము మంచిగా నీళ్లు తాగుతున్నాము. ఇవన్నీ మాకు నీళ్ల కొరత లేకపోవడానికి దాతలు మరియు మా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎంతో కృషి చేసి మాకు ఎలాంటి నీళ్ల కొరత లేకుండా మాకు చేశారు. మా మరుగుదొడ్లు కూడా ఎంతో విశాలంగా శుభ్రంగా ఉంటాయి. అందులో కూడా ఎటువంటి నీళ్ల కొరత ఉండదు. మేము ఎప్పుడు శుభ్రంగా ఉంటాము. మేము ఎప్పుడు చేతులు కడుక్కుంటాము. నేను ZPHS వెల్లుర్తి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయ గారిని. నేను ఈ పాఠశాలకు 2018లో బదిలీపై రావడం జరిగింది. మరి అప్పుడు 2018లో నేను వచ్చినప్పుడు వాటరు ద్వారా, అంటే బోర్ యొక్క వాటర్ ద్వారా పిల్లలకు చేతులు కడుక్కోవడానికి, తర్వాత మా టాయిలెట్స్కి చేంజ్ చేసుకోవడానికి, తర్వాత మా పిల్లలు టాయిలెట్ వెళ్ళడానికి వచ్చిన తర్వాత కానీ మరి తర్వాత వెళ్లే ముందు కూడా చేతులు కడుక్కోవడానికి ఉపయోగించేవారు. కానీ ఆ సమయంలో నేను ఒకటి గుర్తించడం జరిగింది, పిల్లలు బోరు ద్వారా వాటర్ తాగుతున్నారు, తర్వాత అన్నిటికీ కూడా అవే వాటర్ ఉపయోగిస్తున్నాను అనేటువంటి ఉద్దేశంతో మా యొక్క స్టాఫ్కు నేను ఒకసారి మీటింగ్ పెట్టి మరి పిల్లలకు మరి మంచినీటి వసతి కల్పించాలి, మరి ఏ విధంగా కల్పిస్తాము అనేటువంటి సజెషన్ మా ఉపాధ్యాయుల ద్వారా తీసుకోవడం జరిగింది. మరి దానిలో ముఖ్యంగా మన పీడి గారు, అక్బర్ సార్ గారు ఇద్దరు బాగా సజెషన్ ఇచ్చి ఒకసారి మనము దాతల దగ్గరికి వెళ్దాము. ఆ దాతల్లో ఎవరైనా కావచ్చు, గ్రామ సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, మరి ఎవరి దాత పోతే చివరికి మేము ఆలోచించి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి దాత సహాయంతో మన మజీద్ భాయ్ మాసాయిపేట గారు వారు మాకు ఆర్వో ప్లాంటును దాతగా ఇవ్వడం జరిగింది. మరి అప్పటి నుండి పాఠశాలలో విద్యార్థులకు ఆర్వో ప్లాంట్ ద్వారా మంచినీటి వసతిని కల్పించడం జరుగుతుంది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నీరు కూడా మా దగ్గర ఉన్నటువంటి బోరు 24 గంటలు బాగా పోవడం జరుగుతుంది. మరి అటువంటి ఆ బోరు ద్వారా మేము దాన్ని ఉపయోగించుకుంటూ పిల్లలకు మంచినీటిని ఆర్వో ప్లాంట్ ద్వారా అందిస్తూ అటు టాయిలెట్లకు కానీ తర్వాత కడుక్కోవడానికి కూడా మంచినీటిని తర్వాత కడుక్కోవడానికి వాటర్ని ఉపయోగించడం జరుగుతుంది.
అప్పటి ఇప్పటి వరకు కూడా మాకు పాఠశాలలో వాటర్ కొరత అనేటువంటిది ఇంతవరకు లేదు। ఆ వాటర్ బోర్ వాటర్ కూడా స్వీట్ వాటర్ ఉంటాయి। ఆ స్వీట్ వాటర్ ద్వారానే మేము ఆర్వో ప్లాంట్ కు డైరెక్ట్ గా అందించడం జరుగుతుంది। కాబట్టి మా పాఠశాలలో ఇప్పటి వరకు ఎటువంటి నీటి కొరత లేదని తెలియజేయడం జరుగుతుంది।